రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేది నేనే అంటున్నారు జనసేన నాయకుడు కందుల దుర్గేష్. విషయంలో చాలా క్లారిటీ ఉందని బిగ్ టీవీతో చెప్పారు ఆయన. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా గోదావరి జిల్లాలో పవన్ పర్యటనల్ని అడ్డుకోలేరన్నారు. ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రాంతం మనతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ అనుమతికి కాకినాడ కావచ్చు, అమలాపురం కావచ్చు, రాజమండ్రి మూడు చోట్ల కూడా రద్దు చేస్తున్నారు, ఎందువల్ల? కేవలం ప్రభుత్వం యొక్క విధానాల వల్ల మేము క్యాన్సిల్ చేయవలసి వచ్చింది. ఎందువల్లనంటే పవన్ కళ్యాణ్ గారు లా అబైడింగ్ సిటిజన్, ఆయన ఒకటే చెప్పారు, అనుమతులు అన్నింటికీ పెట్టనున్నారు. అన్ని చోట్ల కూడా, నాలుగు చోట్ల కూడా మా నాయకులు అందరం వెళ్ళి అనుమతుల కోసం కోరాం, కలెక్టర్లను కోరాం, ఎస్పీలను కోరాం, వారు సరే అన్నారు. తర్వాత ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ పార్టీకి ఏమి మరి ఆలోచన వచ్చిందో బుర్రలోకి, వాళ్ళు ఆర్ఎన్బి అధికారుల ద్వారా ఇక్కడ ల్యాండింగ్ అవ్వడానికి కుదరదని అదని ఇదని ఏదో రకరకాలు చెప్పారు. వాళ్ళు పర్యటనలు చేయడానికి మాత్రం ఆర్ఎన్బి అధికారులు అందరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శించి చెట్లు నరికేస్తారు, రోడ్లు బ్లాక్ చేసేస్తారు, దుకాణాలు మూయించేస్తారు, స్కూళ్ళు మూయించేస్తారు, పర్వాలు కట్టేస్తారు, ఏదో రకంగా ఆయన తీసుకెళ్లి ఆయన పర్యటనని కొనసాగిస్తారు. అదే ఇతర పార్టీల నాయకులు రావాలంటే మాత్రం 100 రకాల ఇబ్బందులు పెట్టి ఏ రకంగానూ కూడా మేము మా పర్యటన కొనసాగించకుండా ఉండే విధంగా ఇవాళ వారు రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఎన్నాళ్ళు చేయగలుగుతారు? ఇంకా రేపు షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎవరిని ఆపగలుగుతారు? ఏదన్నా ఒక చోట అయితే భీమవరం కావచ్చు, అమలాపురం, అన్ని చోట్ల కూడా అనుమతి నిరాకరించారంటే దాన్ని సాంకేతిక కారణాలు మీకు చూపిస్తున్నారా, ఏం చెప్తున్నారు? చెప్పడానికి సాంకేతిక కారణాలు అంటారండి, కానీ అక్కడ ఎక్కడా కూడా మేము ట్రయల్ రన్ వేసాం అమలాపురంలో, ఎక్కడా కూడా ఇబ్బంది లేదన్నట్టుగానే మాకు కనబడింది. ఎందుకు చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి పర్యటన కొనసాగించకూడదు అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మనం ఎంత సాటిస్ఫై చేసినా సాటిస్ఫై ఎవరో. అదే ముఖ్యమంత్రి గారి పర్యటనలు అయితే మాత్రం వాళ్ళకి ఏ రకమైనటువంటి అనుమతులు లేకపోయినా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు కొనసాగించుకుంటారండి. అంటే ముఖ్యమంత్రిగా కొంతమూరు కొలు గ్రామ ఏరియాల్లో కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారని బలంగా వినిపిస్తుంది, ఎంతవరకు వస్తుంది? కొంతమూరు కొలమూరు ఏముందండి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మొత్తంగా కూడా నన్ను కోరుకుంటున్నారు. గతంలో అందుకే నాకు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సైతం 43,000 ఓట్లు ఇచ్చారు. దానివల్ల ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరిగాయి. ఇవాళ నేను ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నుంచి యాస్పిరెంట్ని, దానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నా రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ఆయన 100% మనకు బలం ఉన్న నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ప్రధానమైంది, అక్కడి నుంచి మనం పోటీ చేస్తున్నాం అనేటువంటి హామీ నాకు ఇచ్చారు. ఇక ఏదైనా చివరికి వారిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి నువ్వు పలానా చోట నువ్వు పలానా చోట అని చెప్తే దాన్ని పాటిస్తాం. తదుపరి షెడ్యూల్ పవన్ కళ్యాణ్ది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు ఉండబోతుంది? 2-3 రోజుల్లో డిసైడ్ అవుతుంది, మళ్ళీ చెప్తాను. మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ పర్యటన అంటేనే ప్రభుత్వం భయపడుతున్న పరిస్థితి ఉంది, సాంకేతిక కారణాలు లోపం చూపిస్తూ అదొక చాకుగా చూపిస్తూ అడుగులు ప్రయత్నిస్తుంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ టూర్ మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఖరారు చేస్తుంది, 25 తర్వాత ఒకసారి కూర్చున్న తర్వాత ఎప్పుడు ఏంటి అనేది ఖచ్చితమైన తేదీలు ప్రకటించే ప్రయత్నం చేస్తామని చెప్పి దుర్గేష్ చెప్పారు. కేవలం రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమండ్రి రూరల్.